బాల్ థాక్రే దేశంలో ఈ పేరు తెలియని వాళ్లే ఉండరు జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరున ఈ అభినవ శివాజీ పూణేలో జన్మించారు దాదాపు ఐదు దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన విలక్షణ వ్యక్తి బాల్ థాకరే పంతొమ్మిది వందల యాభైలో రాజకీయ వ్యంగ్య చిత్రకారుడిగా కార్టూనిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించారు థాక్రే పంతొమ్మిది వందల అరవై నాటికి సొంత రాజకీయ వారపత్రికను ప్రారంభించారు అదే సామ్నా ముంబైలోని మహారాష్ట్ర ఎత్తుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవారు ఆ తర్వాత మరాఠా ప్రజల హక్కుల సాధనకు పోరాటం చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో శివసేన పార్టీని కూడా ఏర్పాటు చేశారు మహారాష్ట్ర మహారాష్ట్రీయులకనే ఉద్యమంలో భాగంగా ముంబైని వదిలిపోవాలని ప్రవాసులను హెచ్చరించారు హిందుత్వాన్ని హిందూ జాతీయవాదాన్ని బలపరిచారు జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీతో జతగట్టి కీలక పాత్ర పోషించారు శివసేన పార్టీని స్థాపించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహారాష్ట్రలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన బాల్ ఠాక్రే మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు ఎన్నికల్లో పోటీ చేయలేదు పార్టీ అధినేతగానే ఉంటూ పార్టీని నడిపించారు మరాఠా ఉద్యమాల్లో యాభై ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారు బాల్ ఠాక్రే శివ సైనికులకు ఆయన మాటే శాసనంగా ఉండేది జర్నలిస్ట్గా జీవితం ప్రారంభించి రాజకీయాలు కూడా శాసించారు తన కార్టూన్లతో జాతిని మేలుకొల్పారు సమాజంలో ఎన్నో విషయాలపైన మాట్లాడేవారు తన పత్రిక సామ్నాలో ఎన్నో సంపాదకీయాలు రాశారు ఆయన మాటల్లో రాతల్లో చేతల్లో అంత పదును ఉంటుంది ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తే ఉద్దవ్ ఠాక్రే ఆయన రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల అరవై జూలై ఇరవై ఏడున ముంబైలో జన్మించారు ఉద్దవ్ బాల్ ఠాక్రే ఆయన జేజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అఫ్లైటెడ్ ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆయనకి మొత్తం ముగ్గురు సోదరులు రష్మి ఠాక్రే ఆయన సతీమణి ఇద్దరు కుమారులు ఆదిత్య ఠాక్రే తేజస్ ఠాక్రే మాతో శ్రీ బాంద్రా ముంబైలోని ఆయన నివాసం ఉంటుంది ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు ముందు ఆయనే సీఎం అవుతారని అందరూ అనుకున్నారు కానీ సంకీర్ణ ప్రభుత్వంలో సీనియర్లందరూ కూడా ఉద్దవ్నే సీఎంగా ఉండాలని కోరడంతో ఉద్దవ్ సీఎం అయ్యారు మరాఠీ రాజకీయాల్లో తిరుగులేని కుటుంబం ఆయనది ఠాక్రే కుటుంబ తొలి సీఎంగా రికార్డు కూడా క్రియేట్ చేస్తారాయన నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారాయన ఇది మహా వికాస్ అఘాడీ మహాకూటమి ఇక శివసేన పార్టీ గురించి చూస్తే మహారాష్ట్రీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తారు ఆయన తండ్రి బాల్ థాక్రే మరాఠీల ఆధిపత్యానికి విస్తృత మద్దతు ఇస్తూ ఉద్యమం నడిపించారు ఇలా పుట్టిందే శివసేన పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ పంతొమ్మిదిన బాలాసాహెబ్ థాక్రే ప్రారంభించారు శివసేన పార్టీని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శివసేన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది తొలిసారి ఈ ఎన్నికల్లో పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్దవ్ చాలా కష్టపడ్డారు అక్కడి నుంచి ఆయన యాక్టివ్ అయ్యారు శివసేనలో పంతొమ్మిది వందల తొంభైలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఎప్పుడూ థాక్రే కుటుంబం పదవుల కోసం చూడలేదు పంతొమ్మిది వందల తొంభైలో పొలిటీషియన్గా ఎంట్రీ ఇచ్చారు ఉద్ధవ్ ఠాక్రే పంతొమ్మిది వందల తొంభై ఐదు మహారాష్ట్రలోని ఎన్నికల్లో బీజేపీ శివసేన విజయం సాధించాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మహారాష్ట్రాన్ని పరిపాలించింది శివసేన తొంభై తొమ్మిది నుంచి బీజేపీతో కలిసి ప్రతిపక్ష పార్టీగా కూడా ఉంది మహారాష్ట్రలో రెండు వేల రెండులో బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ చాలా శ్రమించారు రెండు వేల మూడులో శివసేన అధినేత బాల్ ఠాక్రే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు రెండు వేల నాలుగులో శివసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఏడులో ఫిబ్రవరిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా విజయం సాధించింది శివసేన తండ్రి తర్వాత పార్టీ అధినేతగా పార్టీని ముందుకు నడిపించారు ఆయన విజయపదంలో రాజకీయ చాణక్యుడిగా అద్భుతమైన ఆర్గనైజర్గా ఆయనకు శివసేనలో పేరు ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అరవై మూడు సీట్లు సంపాదించుకుంది శివసేన ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల పంతొమ్మిదిన నా మహారాష్ట్ర పద్దెనిమిదవ ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే బాధ్యతలు చేపట్టారు ఉద్ధవ్ థాక్రే పద్నాలుగు మే రెండు వేల ఇరవైలో శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక ఆయన కుటుంబ ఆస్తుల విషయానికి వస్తే ఆయన కుటుంబానికి సుమారు రెండు వందల కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయని చెబుతూ ఉంటారు ఆయన కుటుంబానికి పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి ముంబైలో ఎన్నో ఆస్తులు ఉన్నాయి వారికి ఇక మహా సంక్షోభంలో ఆయన ప్రభుత్వం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు పెను చర్చిగా మారింది పార్టీ నుంచి షిండే వేరు పెట్టడంతో ఇప్పుడు శివసేన మెజార్టీ ఎమ్మెల్యేలు అటువైపుగా వెళ్ళిపోయారు చూడాలి ఇప్పుడు అక్కడ రాజకీయం ఏం జరుగుతుందో ఏది ఏమైనా బాల్ ఠాకరే కుటుంబం మరాఠా రాజకీయాల్లో యాభై ఏళ్లుగా చక్రం తిప్పింది తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు ఉద్ధవ్ ఠాకరే ఆయన పూర్తికాలం పనిచేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఈ అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు